ఉన్నారు బల్లెం రంగస్వామి గారి తమ్ముడు బల్లెం రామస్వామి గారు మా కాకయ్య. బాబాయ్ నమస్కారం. నమస్కారం. కొల్లూరు గ్రామం వీళ్ళది. ఈ టెంపుల్ గురించి చెప్పండి ఒకసారి. సోమలింగ మందిరం అంటారు ఇది. బేర్పూర్ మండలం ఉన్నది. ఓకే. ఇంకో విషయం, జిల్లా ఏంది వస్తుంది? కామారెడ్డి జిల్లా వస్తుంది. కామారెడ్డి జిల్లా. ఓకే. ఇది గతంలో జిల్లా ఏముండే? గతంలో నిజామాబాద్ జిల్లా ఉండే. ఓకే. మొన్న వేర్పాటు అయిపోయిన తర్వాత దీన్ని కామారెడ్డి జిల్లా కింద మార్చారు. ఓకే. దీనికి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చెప్పండి. చెప్పండి. ప్రత్యేకత అంటే ఇది కనీసం దాదాపు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభూలింగ పుణ్యక్షేత్రం ఇది. శ్రీ రామలింగేశ్వర స్వామి, సోమలింగేశ్వర స్వామి అనేసి ఇక్కడ ఒక సోమయ్య అనేసి ఒక వ్యక్తి ఉంటుండే, పెద్ద మనిషి ఉంటుండే. ఓకే. మహారాజులక. ఓకే. ఆయన ఈ గుడిని డెవలప్ చేసారు. ఓకే. చాలా పాతకాలం నుండి ఉండే గుడి, ఇప్పుడు బాగానే డెవలప్ అయింది. రండి చూద్దాం లోపల కూడా. అచ్చా, రాగానే మీకు వినాయకుడు కనిపిస్తాడు. తర్వాత ఇక్కడ పాత రాతప్రతిలో ఒక ఇది కూడా ఉంటుంది. పాత రాతప్రతిలో రాజులు రాసినటువంటి ఒక లేఖ కూడా ఉంటుంది. ఇది చాలా ప్రాశస్త్యమైన గుడి, కానీ పెద్దగా ఆదరణ నోచుకోకపోయినా చాలా గొప్ప స్థల పురాణం ఉన్నటువంటి ఒక విలువ ఉన్నటువంటి గుడి ఇది. ఇది స్వయంభూలింగం ఇక్కడ వచ్చింది. ఇది టెంపుల్లో మనకు కనబడేటువంటి విఘ్నేశ్వర స్వామి. ఇవి పాదాలు, పాదుకలు, శివుని లింగము. అది టెంపుల్. రాగి చెట్టు పాతది, పురాతనమైనది. నాగదోషం ఉంటే కూడా పోతుంది వైద్యుని చెప్తున్నారు. మీ పేరు చెప్పండి. బాలరాజు. నేను ఇక్కడ వాచ్మెన్ పనిచేస్తా. నాగదోషం ఇట్లా ఉంటే ఇలా చేస్తే నాగదోషం కూడా పోతుంది. ఒక తాళపత్ర గ్రంథం లాంటిది ఒకటి ఉండేది మీకు, ఒక రాత ఒకటి లిఖితమైన. ఇది మొత్తం ఇట్లా సున్నం పూస్తే మొత్తం అక్షరాలు కనబడతాయి అంటే సున్నం పూసినాం. తీసిరే కానీ వీడియో కాల్పోయింది సార్. వీడియో కాల్పోతుంది కానీ ఇక రాదు. ఓకే. కోనేరు కూడా చేస్తాము అన్నారు, ఇంకా చేయలేదు. ఓకే. ఎమ్మడ చేసినట్టు చేస్తాము అన్నారు. గుడి నుంచి పైసలు కూడా కట్టిరు, 1 కోటి చిల్లర సంక్షన్ అయ్యని అని చెప్పారు. ఎలక్షన్ కూడా పడ్డదని ఆపేసారు సార్. ఎలక్షన్ కూడా అయిపోయింది, చేస్తారేమో. పండుగలప్పుడే పట్టించుకుంటూ ఉంటారు కానీ పండుగ అయిపోయిందంటే ఊరు పట్టించుకుంటూ ఉంటారు సార్. అవునా? మన పంతులు కూడా సరిగా ఉండడు సార్. పొద్దున అసలు పూజ చేస్తాడు, వెళ్ళిపోతాడు కదా. మీకు పంతులు ఉండడు, ఊరు ఉండరు. నేనే ఇక్కడ వాచ్మెన్ని. నేను పొద్దున్న దాకా 6 గంటలకు వచ్చి టిఫిన్ తీసుకుని వస్తా. ఈయనే ఉంటా సాయంత్రం 5 గంటలకు ఉంటా సార్. ఓకే. మీ పేరు? నా పేరు బాలరాజు సార్. 3000 రూపాయలు ఇస్తారు జీతము. పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు పోతా. మీ డిమాండ్ ఏంది పెంచాలని? డిమాండ్ పెంచాలని ఉంది సార్. ఇప్పుడు 11 సంవత్సరాలు చేయబట్టి 700 నుంచి చేస్తున్నాను సార్ నేను. ఓకే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. ఓకే. మా నాయన 7 సంవత్సరాలు చేసిండు, ఇప్పుడు 11 సంవత్సరాలు చేయబట్టి.